వ్యాసుడు మహాభారతాన్ని అయితే రాయాలని గట్టిగా అనుకుంటాడు. అప్పుడే తన మనసులో ఒక సందేహం కలిగింది. ఏమిటంటే వ్యాసుడైతే భవిష్యత్తులో ఉండి ఆ మహాభారతాన్ని చూస్తూ తను వర్తమాన కాలంలో ఉండే ఆ శరీరంతో పలికిస్తూ ఉంటాడు. కాకపోతే తను పలికే సమయంలోనే అంత ఫాస్ట్గానైతే ఎవరు రాస్తారు అని అప్పుడు వ్యాసుడికి ఒక డౌట్ అయితే వచ్చింది. అప్పుడు తన మనసులో మెదిలిన ఒకే ఒక ఆలోచన ఎవరంటే వినాయకుడు. ఎందుకంటే వినాయకుడు రాసినంత ఫాస్ట్గానైతే ముల్లోకాల్లో దేవతలు ఎవ్వరూ రాయలేరు. ఎందుకంటే వినాయకునికి ఉన్న ఒక స్పెషల్ ఎబిలిటీ అది. అప్పుడు వ్యాసుడు వెంటనే వినాయకునికి కబురు చేసి పిలిపించాడు. అప్పుడు వినాయకుడు వచ్చి, చెప్పండి గురుదేవ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని చెప్పాడు. అప్పుడు వెంటనే వ్యాసుడు, వినాయక, నేను చెప్పేది మహాభారతం, కాకపోతే అది ఇంకా జరగలేదు. నేను భవిష్యత్తులో ఉండి దాన్ని అయితే చూస్తూ ఇక్కడ నా దేహం నుండి నీకు చెప్పిస్తాను, నువ్వు దాన్ని వెంట వెంటనే రాయాలి అంటే సరే గురుదేవ అని అయితే మీరు చెప్పండి, నేను రాస్తాను అని చెప్పాడు వినాయకుడు. అప్పుడే వ్యాసుడు భవిష్యత్ కాలంలోకి వెళ్ళి ప్రదీప మహారాజు అని అయితే పలికాడు. అప్పుడు వెంటనే వినాయకుడు ఒక డౌట్ అయితే అడిగాడు ప్రదీప మహారాజా, అతను మీ తాతయ్య కదా, అంటే నువ్వు కూడా ఈ కథలో ఉంటావా వ్యాసుదేవ అనేప్పుడు వినాయకుడు అయితే అడిగాడు. అప్పుడు వెంటనే వ్యాసుడు, వినాయక, దయచేసి నేను చెప్పేది వినైతే రాయండి, కాకపోతే మీరు మధ్యలో ఏ సందేహాలు అడగండి అని చెప్పాడు. అప్పుడు వెంటనే వినాయకుడు, సరే గురుదేవ మీరు చెప్పండి అని అయితే చెప్పాడు. ఇందులోనైతే మనం గమనించవలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే వ్యాసుడు తన నోటి మాట ఎంత స్పీడ్గా ఉంటుందో ఇక్కడ వినాయకుడు చేతిరాత కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. అంటే తన మాటతో సమానంగా ఇక్కడ వినాయకుడు అయితే రాయడం అయితే మొదలుపెట్టాడు. కానీ అప్పుడే వినాయకుడికి ఒక పెద్ద సమస్య అయితే వచ్చింది. అదేంటంటే తను రాసే కళలు ఉంటాయి కదా, ఆ కళలు తను రాసే స్పీడ్గా అయితే నిలదొక్కుకోలేక విరిగిపోతూ ఉంటాయి. అప్పుడు వినాయకుడికి చాలా కోపం వచ్చి, నేను గురుదేవకు ఇచ్చిన మాట ఎలా కాపాడుకుంటాను అని తన దంతాన్నైతే సగం విరిచి దాన్ని సిరలో ముంచి మహాభారతాన్ని అయితే లిఖిస్తాడు. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కూడా వినాయక చవితప్పుడు వినాయకుడికి సగం దంతం మాత్రమే ఉంటుంది. దానికి కారణమైతే ఇదే. అలాగే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఒక్క మహాభారతంలోనైతే ఒక్కొక్క ఎపిసోడ్ అనేది దాదాపు ఒక 2 నిమిషాలు మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ మీకు గనక లాంగ్ లెంత్ వీడియో అంటే ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తీస్తాను. అలాగే ఫ్రెండ్స్, మహాభారతం అనేది నేను చెప్పినా కూడా ఎవరైతే చూడట్లేదు, దయచేసి బెల్ ఐకాన్ అనేది అందరూ క్లిక్ చేసుకుని పెట్టుకోండి, అప్పుడైతేనే నా వీడియోస్ మీరు చూడగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను పార్ట్ 3 కూడా రేపైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను, తప్పకుండా చూడండి.